బర్మింగ్హామ్ వేదికగా ఆదివారం ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా ఓపెనర్ హిట్మ్యాన్ రోహిత్ శర్మ సెంచరీ సాధించాడు. 106 బంతులను ఎదుర్కొన్న రోహిత్ శర్మ 15 ఫోర్లతో సెంచరీ నమోదు చేశాడు. ఈ ప్రపంచ కప్లో రోహిత్ శర్మకు ఇది 3వ సెంచరీ కాగా మొత్తంగా 25వ సెంచరీ కావడం విశేషం. అయితే తాజా సెంచరీతో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ రికార్డును రోహిత్ శర్మ సమం చేశాడు. భారత్ తరపున ఒకే ప్రపంచ కప్లో 3 సెంచరీలు సాధించిన రెండో ఆటగాడిగా రోహిత్ రికార్డులోకెక్కాడు. 2003 ప్రపంచ కప్ లో గంగూలీ నమీబియా, కెన్యా, దక్షిణాఫ్రికాపై సెంచరీలు బాది అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడిగా దాదా చరిత్ర సృష్టించాడు. ప్రస్తుత ప్రపంచ కప్ లో రోహిత్ దక్షిణాఫ్రికా, పాకిస్తాన్, ఇంగ్లండ్ పై సెంచరీలు చేశాడు. అయితే నిన్న జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది. ఓపెనర్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ జానీ బెయిర్ స్టో సెంచరీ చేశాడు. మరో ఓపెనర్ జేసన్ రాయ్, ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ అర్ధ సెంచరీలు సాధించారు. మహమ్మద్ షమీ 5 వికెట్లు తీశాడు. లక్ష్య ఛేదనలో రోహిత్ శర్మ సెంచరీ చేయగా కెప్టెన్ విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా మెరిసినా టీమిండియా భారీ లక్ష్యాన్ని ఛేదించలేక 31 పరుగుల తేడాతో ఓడిపోయింది. రోహిత్ సెంచరీ కాస్త వృధా అయింది.